చాలా బాగుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత లాక్డౌన్లో కూడా మరి డాక్రా మహిళలైనా ఎవరినైనా సరే ఇప్పుడు రైతుని కానీ అందరిని ఆదుకొని మరి ఆయనకి తగ్గంతవరకు సమోపికన్నంతవరకు లాక్కొస్తున్నారు. దాన్ని పరిపాలన అనుకున్న ఉన్న వాళ్ళు అంటే ఏంటంటే తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎవరిని ఎలా లాక్కు రావాలో ఆయన అలా లాక్కొస్తున్నారు కాబట్టి చాలా బాగుంది. ఈసారి కూడా జగన్ రావాలని అందరు కోరుకుంటున్నారు. అదొకటి. ఇంకొకటి నా మనం ఏంటంటే మేము విఎంసీ స్టాఫ్ కొంచెం విఎంసీ మా స్టాఫ్ను కూడా ఉద్యోగస్తులను కూడా జగన్ గారు దృష్టిలో పెట్టుకొని మా అవసరాలు మా కోరికలు కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మేము వాళ్ళు కోరుకుంటున్నాం. అందట్లేదంటే అందుతుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం అందాలంటే కష్టమే కదా. ఇప్పుడు మీరున్నారు, మీరు ఇప్పుడు నా దగ్గరికి ఒక్క రోజులోనే నా దగ్గరికి రాగలరు కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళరు కానీ ప్రపంచం మొత్తం చేయలేము మనం. సాధ్యమైనంత వరకు రాకురాగలం. ఎక్కడైనా సరే ఆయన ఎక్కడ ఎక్కడో అప్పు తీసుకొస్తున్నాడు, ఇంకో చోట తీసుకొస్తున్నాడు. ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా చాలా అమలు పరిచారు. వాళ్ళ నాన్నగారు పెట్టిన పథకాలలాగా ఆయన పెట్టినవి కూడా ఏది కూడా అమలు పరచకుండా లేరు. జరుగుతున్నాయి అంటే ఎవరికొక్కరు జరగకుండా ఉన్న చోట నా ఏం చెప్తారంటే జరగలేదు, మాకు ఇవ్వలేదు. అందని వాళ్ళు ఆ మాట చెప్తారు. అందని వాళ్ళు అందరూ అందనే అని చెప్తారు. కానీ అందనప్పుడు ఏం చేస్తాం మనం? అందరికి సమృద్ధిగా రావాలంటే చాలా కష్టం. కానీ మనం వచ్చేటట్టు మనం అర్థం చేసుకొని దాంట్లో కూడా కొంచెం న్యాయం అన్యాయం అనేది జరగకుండా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి పథకాలు చేయలేదంటే ఇప్పుడు లాక్డౌన్, ఇప్పుడు ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఈ అల్లకల్లోలని ఫస్ట్ మనం ఈ ఆర్థిక పరిస్థితి నుంచి లాక్కొచ్చిన తర్వాత మనం బ్రతుకుంటేనే ఫస్ట్ ఎక్కడైనా డెవలప్ చేయాలంటే మనం బ్రతకాలి. ముందల మనం బ్రతకడం కోసం ఆయన బాట వేస్తున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. ఆ తర్వాత మనం ఎక్కడ డెవలప్ చేయాలో అక్కడ డెవలప్ చేస్తాడు. ఎక్కడ దోసుకున్నారో చెప్పమనండి. ఎక్కడ ఎవరిది దోసుకున్నారు, ఎక్కడ దోసుకున్నారు ఏంటి అనేది చెప్తే అప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆయన మీద చర్య తీసుకు. ఇప్పుడు ఫలానా చోట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, అమరావతిలో మేము చేస్తాం, అమరావతి రాజధాని చేశానని చెప్పారు. అదే అంతవరకు కొంతవరకు చేశారు. అది రాజధాని చేయాలని ఏముంది చెప్పండి? అక్కడ చక్కగా పంటలు పంటలు పొగాకు పత్తి అన్నీ పండించేవాళ్ళు. మరి ఇప్పుడు అది లేదు కదా. అది లేదు, లేకుండా రైతులందరూ దున్నేసేసి తీసేసుకొని ఏయో కడతానని చెప్పి తీసుకున్నారు. అదేం అవ్వట్లేదు. అక్కడ ఎక్కడ ఎవరిది రాజధాని తీసేసుకున్నారు లేకపోతే ఎవరు రాజులు దోచుకున్నారు ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే కొంతమంది ప్రజలు తెలిసి తెలియక వాళ్ళకి వాళ్ళకి ఒక రూపాయి అందితే ఆ మంచివాడు, అందకపోతే అన్యాయం చేశాడు అంటారు. అది అలా ఉంటుంది వాతావరణం. మూడు రాజధానిని కరెక్టేనా అని అంటే దానికి కూడా ఇప్పుడు ఇది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడాల్సిందే కానీ మనకు తెలియాల్సిన సబ్జెక్ట్ కొంచెం. ఎందుకంటే ఇప్పుడు ఇది పొలాలుగా పండించేదాన్ని రాజధాని చేశానని అన్నీ తోమేసి అక్కడ పడేసేసి చేశారు. ఇప్పుడు రాజధాని చేయాలన్నా కూడా మన దగ్గర డబ్బు ఉండాలిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఉన్నంత వరకు తీసుకొని చేశారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేయాలి ఏంటి అనేది యోచన చేసి చేయాలి. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కంగానే ఎస్ఎంగా ఎక్కంగానే పదవిలోకి ఎక్కంగానే అయిపోదు కదా. చేయాలన్నా చేయలేరు కదా. ఈ లోపల ఈ లాక్డౌన్ వచ్చింది, అల్లకల్లోలంగా ఉంది. దీని అంతా సరిదిద్దిన తర్వాత ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఎక్కడ డెవలప్ చేయాలి, ఎక్కడ అభివృద్ధి పరచాలనేది ఆయన ఆలోచించుకొని చేయాల్సింది. ఒకళ్ళు పెట్టేది ఏం లేదమ్మా, చంద్రబాబు నాయుడు గారు పెట్టేది ఏం లేదు. ఆయన పరిపాలన ఆయన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మత కులాలు పెట్టినంత మాత్రాన ప్రజలు ఏమయ్యారు? ప్రజలకి ఏమైంది? ఇప్పుడు ఒక మతం ఒకళ్ళు వచ్చి మీరు మతం ఈ మతం ఆ మతం అంటే ప్రజలు మేమందరం ఒకటే. మేము మతాలు ఎవరి కాలం సృష్టించుకున్నాం, ఏ దేవుళ్ళు ఎవరు పెట్టినవి కాదు. అది ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు అయినా లేకపోతే జగన్ అయినా సరే ఎవరు మతాలను తీసుకురాకపోవడానికి లేదు. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళది, మేము సృష్టించుకున్నాం. అది నా దేవుడు నాకు అని ఎవరి మతం వాళ్ళు సృష్టించుకున్నారు. అంతేగాని మతాలను తీసుకొచ్చి పెడితే అది ఎర్రిపప్పు అంటారు, ఎర్రిపప్పు అంటారు. మా మతాలను తీసుకొచ్చినప్పుడు మేమందరం ఒకటి, ఇవన్నీ మేము పట్టించుకొని వదులుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని వాళ్ళు ఆ రాజకీయ పార్టీ వాళ్ళు అన్నారు, ఈ రాజకీయ పార్టీ వాళ్ళు అంటే అటు చంద్రబాబు నాయుడు బాగానే ఉంటారు, జగన్ గారు బాగానే ఉంటారు. మధ్యలో వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. ఆ మధ్యలో వాళ్ళందరూ తెలుసుకోవాలి. అప్పుడంటే కాస్త కూస్తే డబ్బు ఉంది, ఈ ఇలాంటి ఇదే ఈ అవస్థ లేదు. లాక్డౌన్ అనేది కానీ లేకపోతే ఇట్లా చనిపోవటాలు కానీ ఈ కరోనా ఏం లేదు కదా. అప్పుడు అంత బాగానే జరిగింది, బాగానే లాక్కొచ్చాం. ఇప్పుడు ఎలా ఉందంటే అల్లకూలంగా ఉంది కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా లాక్కు రావాలంటే కొంచెం కష్టమే. మరి అప్పుడు మీద ఇప్పుడు కొంచెం కష్టమే కాబట్టి ఇది ప్రజలందరికీ తెలుసు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.